బాధ్యత విస్మరిస్తున్న అభాగ్యులు ఎవరు? బాధ్యత, ఆంగ్లంలో దీనిని రెస్పాన్సిబిలిటీ అంటారు. ఈ బాధ్యతను కొంతమంది మర్చిపోతున్నారు, విస్మరిస్తున్నారు. దానిని బట్టి వారు అభాగ్యులవుతున్నారు, భాగ్యాన్ని కోల్పోతున్నారు అనేది ఈ పాఠం యొక్క ముఖ్య ఉద్దేశం. బాధ్యతను గురించి ఆలోచిస్తే ఈ సృష్టిలో బాధ్యతను నెరవేరుస్తున్నవి, బాధ్యతను గూర్చి ఎక్కువగా ఆలోచన కలిగి ఉన్నవి, బాధ్యత అనే పదానికి చక్కని వివరణని ఇస్తున్నవి ఎన్నో మనకు కనిపిస్తున్నాయి. దేవుడు ఆ విధంగా వాటిని తయారు చేశాడు. ఈ సృష్టి మొత్తంగా మీరు చూడండి, ప్రతి వస్తువు, ప్రతి శక్తి బాధ్యత కలిగినది. బాధ్యత విస్మరించేది కాదు. క్రమం తప్పకుండా తమకు అప్పగింపబడిన పనిని పూర్తి చేసేయడమే బాధ్యత. విశ్రాంతి లేకుండా తమకు ఇవ్వబడిన పనిని సకాలంలో పూర్తి చేయడమే బాధ్యత. సృష్టిలో మీరు చూస్తున్నప్పుడు అందరికీ వెలుగును వేడిమిని ఇస్తున్న సూర్యుని మీరు చూసినప్పుడు బాధ్యత గుర్తొస్తుంది. సూర్యుడు తన బాధ్యతను ఎలా నెరవేరుస్తున్నాడు? ఉదయాన ప్రారంభమైన అతని యొక్క పని సాయంకాలాన అస్తమించడంతో పూర్తయి నిరంతరము అనేక ప్రదేశాలలో వేడిమిని వెలుగును ఇస్తూ అలుపనేది తెలియకుండా ఒక నక్షత్రంగా, స్వయం ప్రకాశిగా, పరిగెట్టేవానిగా తనకు అప్పగింపబడిన పనిని తూచ తప్పకుండా పాటించి ఏనాడు బద్ధకస్తుడు కాకుండా తన మంచి ఫలితాన్ని అనేక మందికి ఇస్తూ బ్రతికిస్తున్నవాడే సూర్యుడు. ప్రకృతిలో ఒకనొక శక్తిని గూర్చి, దేవదూతను గూర్చి మీకు చెప్పాను. సూర్యుడు అనే దేవదూత. ఈ సూర్యుని గూర్చి భూమి మీద ఆలోచించిన కొద్దిమంది మనుషులు, బైబిల్ చెంతకు రానివారు సూర్యుడే దేవుడు అనుకున్నారు. ఎందుకంటే సూర్యునిలో ఉన్న బాధ్యతను చూసి సూర్యుడే దేవుడు అనుకున్నారు. అంత గొప్పగా బాధ్యత నిర్వహిస్తున్నాడు. కానీ సూర్యుడు దేవుడు కాడు. సూర్యుడు ఒక్కడే అనుకుంటున్నారా? ఆకారంలో ఎంతో పెద్దవాడు సూర్యుడు. నక్షత్రం చాలా పెద్దది, భూమి కంటే 13 లక్షల రెట్లు పెద్దది. సూర్యుని ఆకారం భూమి ఆకారం కంటే 13 లక్షల రెట్లు ఎక్కువ. అంత భారీ ఆకారంలో ఉన్న సూర్యుడు ఒక్కడే అనుకుంటున్నారా? చంద్రుని చూడండి. అసలు చంద్రుడు దేనికి నిర్ణయింపబడ్డాడంటే ఋతువులను తెలపటానికి, కాలాన్ని తెలపటానికి, పక్షములను తెలపటానికి. కాలానికి ఒక ప్రమాణంగా ఉన్నాడంటే బాధ్యత లేకపోతే కాలం ఎలా ఉంటుంది? అస్తవ్యస్తం అవుతుంది. బాధ్యత, బాధ్యత కలిగిన ఒక గ్రహం, బాధ్యత కలిగిన ఒక నక్షత్రం, ఇవన్నీ ప్రకృతిలో దేవుడు మన కొరకు నిర్ణయించి బాధ్యత కలిగినవిగా సృష్టించాడు. అవన్నీ తమ బాధ్యతను నెరవేరుస్తున్నాయి. భారీ ఆకారంలో ఉన్నవి అనుకుంటున్నారా? భూమిని చూడండి, 13 లక్షల రెట్లు చిన్నదైన భూమి కూడా తన బాధ్యతను నెరవేరుస్తోంది. పంటనివ్వడంలో, తిరగడంలో, ఆకర్షణను కలిగి ఉండటంలో బాధ్యత కలిగి ఉంది. తన బాధ్యతను విస్మరించేది కాదు, ధిక్కరించేది కాదు, శాసనాన్ని ధిక్కరించేది కాదు. ఇక భూమి మీద జీవరాశులను చూడండి, ఇవి కూడా బాధ్యత కలిగినవే. క్రూరమైన జంతువులను చూసినా, సాధు జంతువులను చూసినా, చిన్న కీటకాలను చూసినా బాధ్యత కలిగినవి, బాధ్యత కలిగినవి, బాధ్యత కలిగినవి. దేవుని గ్రంథంలో ముందు వీటిని చూడమన్నాడు, వీటిని నేర్చుకోమన్నాడు, ఆ తరువాత
మీ బాధ్యత ఏంటో తెలుసుకోమంటున్నాడు తండ్రి. బైబిల్ తెరచి ఆయన వ్రాయించిన మాటలను చూద్దాం. ప్రసంగి గ్రంథము 1:5 చూడండి, ఆయన ఏమంటున్నాడు? సూర్యుడు ఉదయించును, సూర్యుడు అస్తమించును, తాను ఉదయించు స్థలము మరల చేరుటకు త్వరపడును. ఎందుకు? బాధ్యత కలిగిన సూర్యుడు కనుక ఎందుకు త్వరపడాలి? ఎందుకు తాను ఉదయించే స్థలమునకు మరల వెళ్ళిపోవాలి? తన కక్షలో ఎందుకు తిరగాలి? తన ప్రయాణ మార్గము ఎందుకు అలసిపోకుండా విశ్రాంతి లేకుండా తిరగాలి? బాధ్యత. ఆది కాలములో సూర్యునికి దేవుడు అప్పగించిన బాధ్యత, సూర్యుడా నీవు తిరగాలి, భూమిని కలుగు చేయబోతున్నాను, భూమి మీద నా పిల్లలు రాబోతున్నారు, వారికి నీవు వెలుగును వేడిమిని ఇవ్వాలి, నీతో వారి ప్రాణమునకు వారి జీవితమునకు పని ఉంటుంది, సంబంధం ఉంటుంది. కనుక సూర్యుడు ఉదయించును, సూర్యుడు అస్తమించును, తాను ఉదయించు స్థలము మరలా చేరుటకు త్వరపడును. బాధ్యత కలిగిన సూర్యుడిని తన గ్రంథంలో మన కొరకు రాయించాడు తండ్రి. తరువాత మాట చూడండి, గాలి దక్షిణమునకు పోయి ఉత్తరమునకు తిరుగును, ఇట్లు మరలా మరలా తిరుగుచు తన సంచార మార్గమున తిరిగి వచ్చును. బాధ్యత కదండి. ఎవరిది బాధ్యత? గాలిది బాధ్యత. కనిపించని గాలిది బాధ్యత. గాలి వీయగానే అబ్బా చల్లగాలి, అబ్బా మంచి గాలి, ప్రాణమును నిలబెట్టిన గాలి అనుకుంటారు మీరు. అది చూడండి ఏం చేస్తుందో, గాలి దక్షిణమునకు పోయి ఉత్తరమునకు తిరుగును, మరలా దక్షిణమునకు పోయి మరలా ఉత్తరమునకు తిరుగును, ఇట్లు మరలా మరలా తిరుగుచు, మరలా మరలా తిరగాలి, డిఫ్యూజ్ అవ్వాలి. ఎక్కడైనా ఒకవేళ మనిషి తన అక్రమాల వలన గాలిని పాడు చేస్తే అక్కడున్న మిగిలిన జీవులు, మిగిలిన మనుషులు చనిపోతారు కదా. ప్రాణవాయువు కదా నిరంతరము కావలసినది కదా, ఒక నిమిషం లేకపోయినా మనకు ఉండలేము కదా. అలాంటి గాలి మనుషులకు అవసరమైనది కనుక తన బాధ్యతను నెరవేర్చడానికి వెళ్ళాలి, రావాలి, వెళ్ళాలి, రావాలి. మరి ఇప్పుడు గాలిని దేవుడు అందామా? దేవుడు దీనిని కలిగించాడు, దీని యొక్క బాధ్యతను మనకు చెబుతున్నాడు. దేవుని యొక్క లక్షణాలను భూమి మీద, విశ్వంలో, సృష్టిలో ఇవన్నీ కలిగి ఉన్నాయి. సూర్యుడు, భూమి, గాలి, పదార్థాలు, నీరు, అన్నీ. వీటిలో ఉన్న ఒక ప్రధానమైన దేవుని లక్షణం ఏంటంటే బాధ్యత. బాధ్యత. గాలి దక్షిణమునకు పోయి ఉత్తరమునకు తిరుగును, మరలా ఇట్లు మరలా మరలా తిరుగుచు తన సంచార మార్గములన్నీయు తన సంచార మార్గమున తిరిగి వచ్చును అంటున్నాడు. తర్వాత మరలా మరో మాట చెబుతున్నాడు, 7, నదులన్నీయు సముద్రంలో పడును. మరలా నదులను గురించి ఆలోచించండి, నీటిని గురించి ఆలోచించండి. నదులన్నీయు సముద్రంలో పడును, అయితే సముద్రము నిండుటలేదు. బాధ్యత తెలిసింది కదా సముద్రం, బాధ్యత తెలిసింది కదా నది. కనుక నది అంతా ఒక ప్రవాహంగా వెళ్ళి సముద్రంలో పడినా సముద్రము తన బాధ్యతను మరిచిపోకుండా మరలా తనలో ఉన్న నీటిని మేఘానికి అందించి మరలా నదిలో పడమని చెబుతుంది. ఆ మేఘం మరలా తన బాధ్యతను నెరవేరుస్తూ నదిలో పడుతుంది. ఆ నది మరలా ప్రవహిస్తూ సముద్రంలోనికి వస్తుంది. ఈ నీటి చక్రం ద్వారా మనిషిని బ్రతికిస్తుంది, తన బాధ్యతను నెరవేరుస్తుంది. ఎన్ని రోజులు నెరవేర్చాలి బాధ్యత? నాకంటూ ఒక ఉపశమనం లేదా? నాకంటూ ఒక విశ్రాంతి లేదా? నా ఇష్టాన్ని నేను నెరవేర్చుకోకూడదా? నేను అలా నిశ్చలంగా ఉండిపోవడానికి వీలు లేదా? దేవుడు అప్పగించిన బాధ్యత కనుక నెరవేర్చాలి. మాట తప్పితే దేవదూతలను ఏం చేశాడు? పేతురుపత్రికలో మీ కొరకు రాయబడిన మాట మీరు చదువుకున్నారు, మార్గము తప్పిన దూతలను దేవుడు కటిక చీకటి గల బిలములలోనికి పంపించేశాడు. పాపము చేసిన దేవదూతలు కొన్ని ఉన్నాయి ఆయన దగ్గర, వాటిని విడిచిపెట్టలేదు. ఏంటా పాపం? బాధ్యత మరిచిపోవటమే పాపం, బాధ్యతను విస్మరించటమే నేరం. బాధ్యతను విస్మరించని దేవదూతలను మన కొరకు ఆయన సిద్ధం చేశాడు. అవే ఆదికాండం ప్రారంభోపాధ్యాయంలో రాయించాడు. అసలు బైబిల్ తెరవగానే అవే మనకు కనిపిస్తాయి, బాధ్యత కలిగిన దేవదూతలు. జలములు, గాలి, సూర్య చంద్ర నక్షత్రాలు, భూమి, చెట్లు, నదులు, చేపలు, పక్షులు, జంతువులు, ఇవన్నీ బాధ్యత కలిగినవి. చూడండి ఏమంటున్నాడు, నదులన్నీ సముద్రంలో పడును, అయితే సముద్రము నిండుటలేదు. నదులు ఎక్కడ నుండి పారి వచ్చును అక్కడికి
అవి ఎప్పుడునూ మరలిపోవును. ఎడతెరిపి లేకుండా సమస్తము జరుగుతున్నది. మనుషులు దాన్ని వివరింప జాలరు. మనిషి జ్ఞానం, లౌకిక జ్ఞానం దీనిని వివరించలేదు. నదులన్నీ సముద్రంలో పడును, మరలా నీరు నదికి చేరుతుంది, మేఘముల ద్వారా నదికి చేరుతుంది. ఎడతెరిపి లేకుండా అన్నాడంటే చూడండి జాగ్రత్తగా, ఎడతెరిపి లేకుండా, బద్ధకం కాకుండా, ఏ రోజు తన బాధ్యతను మరిచిపోకుండా, ఎడతెరిపి లేకుండా సమస్తమును జరుగుచున్నవి. నరులు మనుష్యులు దానిని వివరింపజాలరు. మనిషికి అది తెలియదు అన్నాడు జ్ఞాని అయిన సొలొమోను, ది కింగ్ సాల్మన్. దేవుని మహాజ్ఞానాన్ని పొందినవాడే రాసిన మాటది. అంటే మన మధ్యన ఉన్న ప్రకృతి అంతా బాధ్యత కలిగినది అని మనకు అర్థమవుతుంది చూడండి. ఇదే సొలొమోను రాసిన సామెతల గ్రంథంలో అతి చిన్న జీవిని గుర్చి కూడా మాట్లాడుతూ అది కూడా బాధ్యత కలిగినది అంటున్నాడు ఆయన. ఆకాశాన్ని, సూర్యుని, చంద్రుని, నక్షత్రాలను, నదులను, భారీయాకారంలో ఉన్న సముద్రాలను ఇప్పటి వరకు మీరు చూశారు, బాధ్యత కలిగినవి అని మీరు గమనిస్తున్నారు. సామెతల గ్రంథము 6వ అధ్యాయం చూడండి. సామెతల గ్రంథము 6వ అధ్యాయము 6వ వచనం సోమరి అనేసాడు చూడండి మొట్టమొదటే. బాధ్యత విస్మరించిన వానికి దేవుడు పెట్టిన పేరు చూసారా, సోమరి. చీమల యుద్ధకు వెళ్ళము. ఇప్పుడు ఎక్కడికి వెళ్ళమంటున్నాడు చూసారా దేవుడు, చీమ దగ్గరికి వెళ్ళండి, చీమ దగ్గరికి వెళ్ళండి. ఆ సోమరి, చీమల యుద్ధకు వెళ్ళము, వాటి నడతను కనిపెట్టి జ్ఞానము తెచ్చుకునము. ఆ జ్ఞానములో ఏముందో తెలుసా, బాధ్యత. చీమలలో ఏముంది, బాధ్యత. దిస్ ఈజ్ మై రెస్పాన్సిబిలిటీ. ఎక్కడో దొరకున్న చిన్న ఆహార పదార్థాన్ని అక్కడికక్కడే భుజించేయకుండా, అక్కడికక్కడే బుక్ వేయకుండా, అక్కడికక్కడే తన కడుపు అంతా నింపేసుకోకుండా, ఆకలితోనైనా సరే ఆ ఆహార పదార్థాన్ని మోసుకుంటూ మోసుకుంటూ, ఎక్కడైనా అవాంతరం తగిలితే పడిపోయినా మరలా దాన్ని పట్టుకుని మోసుకుంటూ మోసుకుంటూ, తన బాధ్యతను ఎల్లప్పుడూ తన మదిలో గుర్తు చేసుకుంటూ ఆ గూటులోని తీసుకుని వెళ్ళిపోతుంది. ఏం చేస్తుందో తెలుసుకుంది ఈ సమాజం, కానీ ఎందుకు చేస్తుందలా? బాధ్యతను ఎందుకు నెరవేరుస్తుంది? బాధ్యతను ఎందుకు కలిగి ఉంది? బాధ్యతను ఎవరు ఇచ్చారు దానికి? గాడ్, పరలోకంలో ఉన్న దేవుడు. ఆయన విశిష్టమైన లక్షణం కలిగిన వాడు, బాధ్యత అనే గొప్ప లక్షణాన్ని కలిగిన వాడు దేవుడు. ఒక పనిని నిర్ణయించుకున్నాడంటే అనుకున్న సమయంలో ఆ పనిని నెరవేర్చేంత వరకు ఆయన విశ్రాంతి తీసుకోడు. దానిని బాధ్యత అంటున్నాడు ఆయన. ఇక ఆయన దృష్టికి బాధ్యత మరిచిపోయిన, బాధ్యత విస్మరించిన వారు ఎవరైనా ఈ సృష్టిలో కనిపిస్తున్నారు అంటే మనిషి ఒక్కడే కనిపిస్తున్నాడు. మిగిలినవన్నీ బాధ్యతను నెరవేరుస్తున్నాయి, బాధ్యతను కలిగి ఉన్నాయి, బాధ్యతను తూచా తప్పకుండా పాటిస్తున్నాయి. అందుకే అన్నిటిని గురించి మెచ్చుకుంటున్న దేవుడు, మంచిది మంచిది అంటున్న దేవుడు, అవి బాధ్యతను నెరవేరుస్తున్నాయి అని తన గ్రంథంలో రాసిన దేవుడు మనిషిని గురించి అయితే ఏమంటున్నాడంటే సోమరి అని పిలుస్తున్నాడు. సోమరి, చీమల యుద్ధకు వెళ్ళుము, వాటి నడతను కనిపెట్టి జ్ఞానము తెచ్చుకొనుము. వాటికి న్యాయాధిపతి లేకున్నాను, పై విచారణకర్త లేకున్నాను, అధిపతి లేకున్నాను. అవి ఒకవేళ ఆహారాన్ని తీసుకుని వెళ్ళకపోతే జైల్లో పెట్టేవారు ఎవరు లేరంటున్నాడు దేవుడు. అవి బాధ్యతను మరిచిపోతే వాటిని ఉరి తీసేవారు ఎవరు లేరంటున్నాడు దేవుడు. న్యాయాధిపతి లేడు, నో కోర్ట్ ఫర్ ది యాంట్స్, నో సెక్షన్స్ ఫర్ ది యాంట్స్. ఉన్నాయా చీమల కోసం ఏమైనా సెక్షన్స్? ఉన్నాయా? బిస్కెట్ ముక్క నేను పడేస్తే తీసుకు వెళ్ళకపోతే ఫలానా తేదీన నీవు ఈ నేరం చేసావు గనక ఫలానా తేదీన నీకు ఉరి నిర్ణయించబడింది అని ఏ చీమకైనా, ఏ న్యాయాధిపతి అయినా తీర్పు తీర్చగలిగిన వాడు ఉన్నాడా? లేడు. అదే చెబుతున్నాడు దేవుడు, వాటికి న్యాయాధిపతి లేకుండాను, పై విచారణకర్త లేకుండాను, పక్కన ఉండి తోలేవాడు ఎవడో లేడు. ఒక సిపాయిగా చేత పట్టుకుని, కర్ర చేత పట్టుకుని తోలేవాడు ఎవడో లేడు. లేడండి. పోలీసు వ్యవస్థ లేదు, కోర్టు వ్యవస్థ లేదు, న్యాయ వ్యవస్థ లేదు. కానీ ఏంటండి ఆ బాధ్యత? అన్నీ ఉన్నాయి మనకి, కానీ మనిషి ఏంటండి తన బాధ్యతను మర్చిపోతున్నాడు. అన్నీ ఉన్నాయి, కోర్టు ఉంది, పోలీసులు ఉన్నారు, సెక్షన్స్ ఉన్నాయి, పెద్ద పెద్ద పుస్తకాలు ఉన్నాయి, నిరంతరం చదువుతున్నారు, నల్లకోటు వేసుకుని, అయినా సరే మర్డర్ చేసేవాడు ఉన్నాడు, అయినా సరే దొంగతనం చేసేవాడు ఉన్నాడు. ఒకడా ఇద్దరం ముగ్గురా నలుగురా? జైలు నిండిపోతున్నాయి, సెల్లు నిండిపోతున్నాయి, పుస్తకాలు నిండిపోతున్నాయి. ఏ రోజు జరిగిన నేరానికి ఆ రోజు తీర్పునివ్వలేక సంవత్సరాల తరబడి ఈ కేసులు పొడిగిస్తూనే ఉన్నారు.
వాయిదాలు వేస్తూనే ఉన్నారు. ఏ రోజున కోర్టుకు వెళ్ళండి, వాయిదా అనే మాట ఎక్కువ వినిపిస్తుంది తప్ప ఈరోజు తీర్పిస్తున్నాను అనేటువంటి మాట ఎప్పుడు వినిపించదు మనకి, ఎప్పుడో కానీ వినిపించదు ఈరోజు తీర్పు అనేది. కానీ ప్రతిరోజు ఏ వినిపిస్తుందో తెలుసా, ఈరోజు ఫలానా కేసు వాయిదా వేయబడింది, ఈరోజు ఫలానా కేసు వాయిదా వేయబడింది, ఇదే చదువుతూ ఉంటాడు అక్కడ ఉన్న క్లర్క్ అకౌంటెంట్. ఎందుకు, అన్ని దస్తాలు ఉన్నాయి అక్కడ, అన్ని ఫైల్స్ ఉన్నాయి అక్కడ, చూసారా ఎందుకు ఇంత పరిస్థితి. న్యాయాధిపతి ఉన్నాడు, పై విచారణకర్త ఉన్నాడు, ఎక్కడ పడితే అక్కడ రక్షక్, పోలీసు జీపులు తిరుగుతున్నాయి, ఏ ఊరు పడితే ఆ ఊరిలో పోలీసు థానా మనకు కనిపిస్తోంది, ఎస్ఐలు ఉన్నారు, రిక్రూట్మెంట్ జరుగుతుంది, సిఐలు ఉన్నారు, ఎంతో పెద్ద వ్యవస్థ ఇది, వారి చేతికి ఎంతో గొప్ప అధికారం. ఎంత భారీ వ్యవస్థ ఉన్నా ప్రతి ఒక్కడు తోక జాడిస్తున్నాడు, ఎందుకో తెలుసా, సోమరి, బాధ్యత తెలియదు, ఏం చెయ్యాలో తెలియదు, బాధ్యత విస్మరించేవారు. కనుక దేవుడు ఏనాడు వ్రాయించాడో చూడండి, వేల సంవత్సరాల క్రితం ఈ వ్యవస్థలు ఏమీ లేనప్పుడే దేవుడు ముందే రాయించాడు. పై విచారణకర్త లేకున్నాను, న్యాయాధిపతి లేకున్నాను, అధిపతి లేకున్నాను, అవి వేసవకాల మందు ఆహారం సిద్ధపరచుకొనను, కోతకాల మందు ధాన్యము కూర్చుకొనను. సోమరి, ఎందాక నీవు పండుకొని ఎందు ఎప్పుడు నిద్రలేచెదవు, ఇంకా కొంచెము నిద్రించదనని, కొంచెము కొనకదనని, కొంచెము సేపు చేతులు ముడుచుకొని పడుండదనని నీవు అనుచుందు. అందుచేత దోపిడీగాడు వచ్చినట్లు దారిద్ర్యముని ఎంతకు వచ్చును. ప్రకృతిలో దేనినైనా మీరు చూడండి, నాట్ ఓన్లీ యాంట్, ఆయన ఒక పోలికి తీసుకున్నాడు, ఒక ఉదాహరణ తీసుకున్నాడు. ప్రకృతిలో దేనిని మీరు తీసుకున్నా అవన్నీ బాధ్యతను నెరవేరుస్తున్నవి. మీ బాధ్యతను మీరు మర్చిపోయినప్పుడల్లా మీ చెంతనే ఉన్న ప్రకృతిని మీరు వెంటనే చూడాలన్నమాట, మీ దగ్గరలో ఉన్న ప్రకృతిని వెంటనే చూడాలన్నమాట. దూరాన ఉన్న దేవుడు మీకు అర్థమవుతాడన్నమాట, ఆ దేవుడు కలిగించిన సృష్టిని మీరు చూడాలన్నమాట. అందుకే దేవుడు ఈ గ్రంథంలో ఆయన మాటలు ఈ విధంగా రాయించాడు. జాగ్రత్తగా మీరు ఆలోచించండి, భూమి మీద ప్రతి మనిషి నా బాధ్యత నేను నెరవేరుస్తున్నాను కదా అనుకుంటున్నాడు. తన ప్రక్కన ఉన్న కొంతమంది సోమరులతో పోల్చుకుని తనని, నేను నా బాధ్యతను చక్కగా నెరవేరుస్తున్నాను కదా, నా బాధ్యత నేను విస్మరించటం లేదు కదా, దేవుడు నాకు మహాలోకాన్ని ఇస్తాడు కదా, నేను నీతిమంతునిగానే చనిపోతున్నాను కదా, నా మరణం దేవుని దృష్టికి గొప్పదవుతుంది కదా అని ఒకవేళ అనుకుంటే, దేవుడు చెప్పే బాధ్యతను భూమి మీద టోటల్గా మనుషులందరూ మరిచిపోయినటువంటి ఒక విశిష్టమైన బాధ్యతను ఈరోజు ఈ పాఠంలో మీకు నేర్పిస్తాను. భూమి మీద మనం పుట్టిన తర్వాత మన కడుపు మనం నింపుకోవటం, మన కుటుంబాన్ని మనం పోషించుకోవటం, మన కొరకు మనం ఆలోచించటం, ఇవన్నీ దేవుడు మనకు అప్పగించిన బాధ్యతలు కాదు, భూమి మీద మనం తెచ్చుకున్న బాధ్యతలు. భూమి మీద మనం కొని తెచ్చుకున్న బాధ్యతలు ఇవి. వివాహం అయింది గనక ఒక భార్య వచ్చింది, ఆ భార్యను గూర్చిన బాధ్యత మనకు వచ్చింది. వివాహం కాకపోతే భార్య లేదు, భార్యను గూర్చిన బాధ్యత లేదు. ఇది మనం తెచ్చుకున్నది, మనం కావాలని తెచ్చుకున్నది. భార్యను తెచ్చుకున్న తర్వాత పిల్లలను తెచ్చుకున్నాం, దేవుని వలన పిల్లలను సంపాదించుకున్నాం. ఇప్పుడు పిల్లలు కలిగారు కనుక మరలా బాధ్యత పెరిగింది, ఇది మనం తెచ్చుకున్న బాధ్యత. నీవు బ్రతకాలి, నీవు ఆహారం తినాలి, నీ కడుపు నింపుకోవాలి. ప్రారంభంలో ఆదాము చేస్తున్న నేరానికి మనిషి కష్టపడవలసిన అవసరం ఏర్పడింది. ఇది కూడా మనిషి తెచ్చుకున్న బాధ్యతే తప్ప దేవుడిచ్చిన బాధ్యత మాత్రం కాదండి. ఈ పుస్తకం అంతటిలో ఆయన ఒక ప్రధానమైన బాధ్యతను చూపించాడు, ప్రధానమైన బాధ్యతను ఇచ్చాడు. చూపిస్తాను ఇప్పుడు మీకు, ఆ బాధ్యతను విస్మరించిన వారిని కొందరిని చూపిస్తే ఆ బాధ్యత ఏంటో మీకు అర్థమవుతుంది. మంచి సందర్భాలు దేవుడు రాయించాడు. సంఖ్యాకాండం 22:22 చూడండి, బాధ్యత విస్మరించిన ఒక వ్యక్తి అక్కడ మనకు కనిపిస్తున్నాడు. ఆయన విస్మరించిన బాధ్యత మనకు అర్థమైతే మనము ఆ బాధ్యతను విస్మరించకూడదని మనకు జ్ఞానం కలుగుతుంది. సంఖ్యాకాండము 22:22 సంఖ్యాకాండం 22:22 అతడు వెళ్ళుచుండగా దేవుని కోపము రగులుకొనను. ఎందుకు, బాధ్యత మరిచిపోయాడు. అతడు అనగా ఎవరెంతకి, బిలాము అనే ఒక ప్రవక్త, దేవుని మాటలను ఉన్నవి ఉన్నట్టుగా ప్రకటించవలసిన ఒక ప్రవక్త, దేవుని జ్ఞానమును మార్పు చేయకుండా స్వచ్ఛమైనదిగా ప్రజలకు అందివ్వవలసిన ఒక ప్రవక్త. తన మాట మార్చటానికి, రాజుకు అనుకూలమైన ప్రకటనలు చేయటానికి బయలుదేరుతున్నాడు.
బయలుదేరుతున్నాడు. బిలాము అనే ప్రవక్త దేవునికి వ్యతిరేకముగా తన బాధ్యతను మరిచిపోయిన వాడే బయలుదేరుతున్నాడు, అడుగులు వేస్తున్నాడు. అతడు వెళ్ళుచుండగా దేవుని కోపము రగులుకొనెను. అలాగనే బిలాము తన కుటుంబాన్ని పోషించుకోవటం లేదనో, బిలాము తన కడుపును పోషించుకోవటం లేదనో, ఆస్తి సంపాదించుకోవటం లేదనో దేవుడు బాధపడటం లేదు. అది బాధ్యత మరిచిపోయినట్టుగా దేవుడు చెప్పటం లేదు. బిలాము మరిచిపోయిన బాధ్యత ఏంటో తెలుసా? దేవుడు అప్పగించినది, దేవుడు నెరవేర్చమన్నది, దేవుని వాక్య ప్రకటన, దానిని వదిలేశాడు, దానిని మర్చిపోయాడు. కనుక ఆ విధంగా అతడు అడుగులు వేస్తున్నప్పుడు, అతడు మార్గంలో వెళుతున్నప్పుడు, బలాకు రాజు దగ్గరకు వెళుతున్నప్పుడు, తప్పు మాటలు చెప్పడానికి, తప్పు ప్రవచనాలు చెప్పడానికి, దేవుడు చెప్పినవి కాకుండా వేరే మాటలు, లౌకిక సంబంధమైన మాటలు చెప్పడానికి బిలాము బయలుదేరినప్పుడు పరలోకంలో ఉన్న దేవుని కోపం రగిలిపోయింది. బాధ్యత మర్చిపోతే ఆయన విడిచిపెడతాడా? దేవదూతలనే విడిచిపెట్టలేదు. బాధ్యత నెరవేరుస్తున్నాయి కనుకనే ఇవన్నీ ఉనికి కలిగి ఉన్నాయి. ఇవన్నీ ఇంకా జీవనంలో ఉన్నాయి. బాధ్యత మర్చిపోతే ఏ జీవినైనా అంతరింపజేస్తాడు, ఆయన లేకుండా చేస్తాడు. ఆయన దేవదూతలను ఆయన శిక్షలోనికి పంపించేస్తాడు. ఎందుకంటే బాధ్యత అంటే ఆయనకి ప్రాణం, రెస్పాన్సిబిలిటీ అంటే ఆయనకి ప్రాణం. ఆయన ఎలాంటి వాడో తెలుసా? అనుకున్న సమయంలో పనిని నెరవేర్చిన బాధ్యత కలిగిన తండ్రి మన తండ్రి. బద్ధకస్తుడు కాదు, సోమరి కాదు. మొదటి దినమున ఏం చేయాలి, రెండవ దినమున ఏం చేయాలి, నా కుమారుల కొరకు ఏవేమి సృష్టించాలి, ఎన్ని రంగులు, ఎన్ని రుచులు, మూడవ దినం, నాలుగవ దినం, ఐదవ దినం, ఆరో దినం, నా కుమారుని ఆకారాన్ని కూడా ఎలా తయారు చేయాలి, మనిషి ఆకారాన్ని ఎలా తయారు చేయాలి, ఎంత అందమైన ఆకారమో చూడండి. బాధ్యత కలిగిన వాడండి. బాధ్యత కలిగిన వాడు కనుక వీరందరికీ ఎలాంటి ఆకారాలను ఇచ్చాడో చూడండి, ఎంత మంచి మంచి ఆకారాలను ఇచ్చాడో చూడండి. ఎవరికి లోటు చేయలేదు ఆయన, బాధ్యత కలిగిన వాడు. తన బాధ్యతను ప్రతి మనిషి ఎడల ఆయన నిర్వర్తించాడు. కనుకనే మరలా అడుగుతున్నాడు, నీవు నీ బాధ్యతను నా ఎడల నిర్వర్తించవా, నా ఎడల నీవు దానిని పూర్తి చేయవా? బిలాము బయలుదేరుతున్నప్పుడు యెహోవా కోపం రగులు కొనను. యెహోవా దూత అతనికి విరోధి అయి త్రోవలో నిలిచెను. నీవు అక్కడికి వెళ్ళకూడదు, దేవునికి విరోధముగా నీవు ఆ మాటలు చెప్పకూడదు బాలాకుతో. కనుక ఆ త్రోవలు బిలాము యొక్క మార్గమునకు అడ్డుగా దేవదూత నిలిచింది. అతడు తన గాడిదనెక్కిపోవచ్చుండగా అతని పనివారు ఇద్దరు అతనితో కూడా ఉండేది. ఏమంటే గాడిదనెక్కినప్పుడైనా అతనికి బాధ్యత గుర్తు రాలేదండి. గాడిద ఏం చేస్తుంది, బాధ్యత నెరవేరుస్తుందా? నెరవేర్చకుండా నీవు నన్నెందుకు ఎక్కావు, ఈనాడైనా నీకు నేనేమైనా అచ్చున్నానా, నేను ఈరోజు నీకు పని చేయాలనుకోవటం లేదు, ఇక్కడే కూర్చుంటాను, నువ్వే పో అందనుకోడు గాడిద, బాధ్యతను మర్చిపోయినట్టు. అలా అనలేదండి గాడిద. బాధ్యతను నెరవేర్చని వారు ఎవరు అంటే, దేవుని కుమారుడుగా పుట్టినవారు, మార్గము తప్పినవారు, విస్మరించినవారు. అందులో ఒకడు బిలాము మనకు కనిపిస్తున్నాడు. ఆ బిలాము దేవునికి విరోధముగా బయలుదేరుతున్నాడు. గాడిదనెక్కాడు, గాడిద బాధ్యతను నెరవేరుస్తోంది. అతడు తన గాడిదనెక్కి సంఖ్యాకాండం 22:22 చివరి భాగం, అతడు తన గాడిదనెక్కి పోవుచుండగా అతని పనివారు ఇద్దరు అతనితో కూడా ఉండేది. పనివారు కూడా బాధ్యత నెరవేరుస్తున్నారు. తర్వాత 23వ వచనం, యెహోవా దూత ఖడ్గము దూసి చేత పట్టుకొని త్రోవలో నిలిచి ఉండుట గాడిద చూచింది. కానీ గాడిద మీదనున్న ప్రవక్త అయిన బిలాము, దేవునికి అడ్డం తిరిగిన బిలాము ఎదురుగా ఎవరున్నారో తెలుసా? దేవుని దూత ఖడ్గము దూసి ఒక చోట నిలిచుంది, ఆ మార్గంలో నిలిచుంది. ఒక్క అడుగు ముందుకు వేస్తే చంపేద్దామని. ఎవరిని? గాడిదని కాదు, గాడిద మీద కూర్చున్న బిలాముని. ఇదే దేవుడు చెప్పే గొప్ప మాట. క్రీస్తు తన జీవిత కాలంలో చిన్ననాడు 12 ఏళ్ల ప్రాయంలో బాధ్యత నెరిగిన వాడు కనుక పండుగకు తీసుకుని వెళ్ళినటువంటి తల్లిదండ్రులతో కూడా ఉన్న యేసు 12 ఏళ్లప్పుడే తన పసిప్రాయంలో ఏం చేస్తున్నాడు? బాధ్యత కలిగి బాధ్యతను నెరవేరుస్తున్నాడు. తల్లిదండ్రులు బాధ్యత మరిచిపోయి, కుమారుని కూడా మరిచిపోయి పండుగ ముగించుకుని ఇంటికి వెళ్ళిపోతున్నారు. అప్పుడు మరలా జ్ఞాపకం చేసుకుని మన కుమారుడు ఎక్కడున్నాడు, యేసు ఎక్కడ ఉన్నాడని బంధువుల్లో ఇతర సమీప మనుషుల్లో చూస్తున్నప్పుడు యేసు దొరకనందున మరలా తిరిగి యెరూషలేముకు వెళితే యేసు ఏం చేస్తున్నాడో తెలుసా? బాధ్యత నెరవేరుస్తున్నాడు. లూకాసు వార్త 2:48 ఆయన తల్లిదండ్రులు ఆయనను చూసి మిక్కిలి ఆశ్చర్యపడిది, ఏంటి మా కుమారుడు ఎక్కడున్నాడు పండుగ వాతావరణంలో, యెరూషలేము ప్రాంతంలో ఏంటి మా కుమారుడు ఏం చేస్తున్నాడు? ఆయన తల్లిదండ్రులు ఆయనను చూసి మిక్కిలి ఆశ్చర్యపడిరి, ఆయన తల్లి, కుమారుడా, మమ్మల్ని ఎందుకు ఇలాగ చేసేవి, ఇదిగో నీ తండ్రియు
నేను నువ్వు దుఃఖపడుచు నిన్ను వెదకుచుంటమని ఆయనతో చెప్పగా. ఇదే వారి బాధ్యత అనుకుంటున్నారు వారి ఆయన తల్లిదండ్రులు ఇద్దరు. ఇదే మా బాధ్యత. ఏంటి మా బాధ్యత? మా యేసును పెంచుకోవటం, బాగా తప్పిపోయాడేమో అని చూసుకోవటం. ఇదిగో నీ తండ్రియు నేను దుఃఖపడుచు నిన్ను వెతకుచుంటమని ఆయన తోనగా ఆయన, అమ్మా మీరు భలే బాధ్యత నెరవేరుస్తున్నారు నా పట్ల అన్నాడు అనుకుంటున్నారా? చూడండి, మీరు ఎలా నన్ను వెతుకుచుంటారమ్మా? ఏంటమ్మా నన్ను వెతుకుతున్నారా మీరు? ఆర్ యు ఫైండింగ్ మీ? నా కోసం వెతుకుతున్నారా మీరు? మరలా వెనక్కి వచ్చేసారా మీరు? మీరు ఎలా నన్ను వెతుకుచుంటారు? మీరు ఎందుకు నన్ను వెతుకుతున్నారు? నేను నా తండ్రి పనుల మీద ఉండవలనని మీరు ఎరుగారా? నేను నా తండ్రి పనుల మీద ఉండవలనని మీరు ఎరుగారా? మీకు బాధ్యత తెలీదా? మీరు బాధ్యతను గుర్తు చేసుకోరా? జాగ్రత్తగా ఆలోచించండి. బాధ్యత తెలిసిన వాడు కనుక దేవాలయంలో కూర్చుని బోధకుల మధ్య ప్రశ్నలు అడుగుతూ వారికి సమాధానాలు చెబుతున్నాడు బాధ్యతను ఎరిగిన యేసుక్రీస్తు 12 ఏళ్ళప్పుడు. బాధ్యత మరిచిపోయిన వారిని చూశారు, బాధ్యత గుర్తు చేస్తున్న వాడిని చూశారు, బాధ్యత జ్ఞాపకంలో ఉంచుకున్న యేసును చూశారు. ఈ యేసును అర్థం చేసుకుంటే మీ బాధ్యత మీకు గుర్తొస్తుంది. యేసు అర్థమైపోతే బాధ్యత వెంటనే గుర్తొస్తుంది. యేసు అర్థం కాకపోతే బాధ్యత గుర్తురాదు, బాధ్యత తెలియదు. మనం అనుకున్నదే మన బాధ్యతలు అనుకుంటాం. సమరయ స్త్రీ యేసును చూచింది, యేసు మాటలు వింది, యేసులో ఉన్న సర్వజ్ఞానాన్ని తెలుసుకుంటోంది. ఆమె తీసుకుని వచ్చింది కనుక ఆ సమరయులలో అనేక మంది యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచారు అని రాయబడింది. ఆ స్త్రీ మాటను బట్టి అని రాయబడింది. చూడండి, బాధ్యతను గుర్తు చేస్తున్న ఆ మాట ఎంత గొప్పదో. సమరయులలో అనేకులకు బాధ్యత తెలిసింది. మేము దేని కొరకు ఆలోచించాలి? దేని కొరకు ఆలోచిస్తున్నాం? ఇక మీదట దేని కొరకు మేము ఆలోచన చేయాలి? దేని యందు మేము బాధ్యత తెలుసుకోవాలి? దీనిని చక్కగా ఆలోచించారు సమరయులు. అందుకే వారందరూ గొప్పవారయ్యారు. ప్రియమైన వారులారా, దేవుని ఎడల మీ బాధ్యత తెలుసుకోండి. దేవుని కొరకు ప్రాణాలిచ్చేంత స్థాయికి మీరు ఎదిగిపోతారు. దేవుని ఇంటిని గూర్చిన ఆసక్తి మిమ్మల్ని భక్షిస్తుందా? ఏదో వచ్చాము వింటున్నాము వెళ్ళిపోతాము అనుకుంటున్నారా? దేవుని ఇంటిని గురించిన ఆసక్తి మిమ్మల్ని భక్షించాలి. అంత తీవ్రతలోనికి మీరు వెళితే కానీ మీ బాధ్యత మీకు గుర్తు లేనట్టు. మీ బాధ్యతను మీరు విస్మరించకండి. దానిని ఎల్లప్పుడూ జ్ఞాపకం చేసుకోండి. మీ తండ్రి కొరకు మీరు వచ్చారు. మీ తండ్రి నిమిత్తం మీరు బ్రతుకుతున్నారు. మీ తండ్రి ఆదేనుసారసారు మీరు బ్రతకాలి. తరువాత మహాలోకాన్ని చేరాలి. ప్రార్థన చేసుకుందాం. తరలి వంచి ప్రార్థనలోకి వచ్చండి. మమ్మల్ని ఎంతో మిక్కిలిగా ప్రేమించిన మా కన్న తండ్రి, మీ గ్రంథంలో రాయబడిన దృష్టాంతములను ఎత్తి బాధ్యతను విస్మరించిన అవాగ్యులను గూర్చి నేను నేర్పించాను. బాధ్యతను ఎలా ప్రతిక్షణం జ్ఞాపకం ముందు ఉంచుకోవాలో నీతిమంతులను గూర్చి వివరించాను. నేరపరి అయినటువంటి మనుష్యుడు నీ ఇంటిని గూర్చిన ఆసక్తి భక్షించుచున్నదని గ్రహించి మీ కొరకు జీవిస్తాడు. తప్పటడుగు వేసిన తన బాధ్యతను గుర్తు చేసుకుంటూ పశ్చాత్తాపడి బాధ్యతను నెరవేర్చడానికి ప్రయత్నం చేస్తాడు. అందులో స్త్రీ అని పురుషుడని తారతమ్యాలు లేవు. సమరయ స్త్రీ మంచి పాఠం నేర్పించింది. యోన మారుమనసునందాడు. ఎన్నో సందర్భాల ద్వారా మీరు మాకు బాధ్యతను తెలుసుకోవటం నేర్పించారు గనక దానిని మా జీవితకాలం అంతా జ్ఞాపకంలో ఉంచుకొని గొప్పదైన ఈ బాధ్యతను మర్చిపోకుండా ఉండుటకు సహాయం చేయమని కోరుకుంటూ మీ పిల్లలందరికీ మంచి జ్ఞానమునిచ్చినందుకు, వారందరూ మంచి నేలను పడిన విత్తనములు వలె దీనిని ఫలింపు చేసుకునేలాగున సహాయం చేయమని కోరుకుంటూ యేసుక్రీస్తు వారి ద్వారా మా ప్రార్థనను మీకు సమర్పిస్తున్నాము తండ్రి. ఆమేన్.